जिला जगतियाल के नूकापल्ली देहात में रुकन असम्बली संजय कुमार ने 360 डबल बेडरूम मकानात के तामीरी कामों का संग बुनियाद रखा है। इस मौके पर जिला कलेक्टर रवि ZP, चेयरपर्सन वसंता, म्यूनिसिपल चेयरपर्सन बी शुरावनी के अलावा दिगर कायदीन व कारकुनान और मुकामी आवाम की कसीर तादाद मौजूद थी। इस मौके पर बात करते हुए जिला कलेक्टर ने कहा कि 160 डबल बेडरूम मकानात की तामीर हो चुकी है, जबकि आज 360 डबल बेडरूम मकानात का संग बुनियाद रखा गया है। इनकी तामीर जल्द अज जल्द मुकम्मल कर ली जाएगी। वहीं रुकन असम्बली संजय कुमारन ने कहा कि वजीर आला KCR ने गरीब लोगों को घर फराहम करते हुए सुनहरे तेलंगाना का ख्वाब पूरा करने में एक और मुस्बत कदम बढ़ाया है। శాంక్షన్ అయిన 2 BHK లో భాగంగా ఆల్రెడీ ఇక్కడ ఈ యొక్క అర్బన్ కాలనీలో 160 హౌజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 360 హౌజెస్కు మనం భూమి పూజ శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో ఈ 360 హౌజెస్ని కూడా త్వరతగిన కన్స్ట్రక్షన్స్ చేసి ఆ 160 ప్లస్ ఈ 360 హౌజెస్ని ఇమీడియట్గా ఇనాగ్రేట్ చేసుకునే కార్యక్రమంలో కన్సర్న్ ఇంజనీర్స్కు ప్లస్ కాంట్రాక్టర్స్ కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీద కుటుంబాల కోసం నిర్మించబోయే 360 ఇండ్ల సముదాయానికి కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి ZP చైర్పర్సన్ వసంత గారికి ఈరోజు నేను ఒక శాసనసభను గెలిచిన తర్వాత ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 360 ఇండ్లు 19 కోట్లతోటి నిర్మించబోయే ఈ భవన సముదాయానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఈ ప్రాంతం అంతా కూడా చాలా సంవత్సరాల క్రితం డబ ఇండ్ల కోసమని చెప్పి తీసుకొని చాలా స్థలాలు అన్యాక్రాంతమైండే ఎవరెవరో ఆక్రమించుకోవడం, కొంత బేస్మెంట్ వరకే కట్టి వదిలేయడం, కొంతమంది గోడలు కొద్దిగా లేపి వదిలేయడం, ఈ రకాల ఇబ్బంది ఉండే. కారణం ఏంటంటే అప్పుడు సరి అయిన డబ్బులు ప్రభుత్వం ద్వారా అందలేదు, మధ్య దళారుల పాత్ర కూడా ఎక్కువైంది. ఆ క్రమంలో ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారికి నేను ఒకరోజు ఈ స్థలం విషయము ఇక్కడి అవసరాలు చెప్పడం జరిగింది. ఇద్దరం కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవగానే ఇత్యాల పట్టణ బీద ప్రజలకు వాళ్ళ కొంతవరకైనా ఆకాంక్ష తీరే విధంగా ఇంకా 500 ఇండ్లు అతి త్వరలోనే ఆ కాంట్రాక్టర్ గారి పెద్దల సహకారం తీసుకొని పూర్తి చేసి అధికారులందరూ కూడా పూర్తి సమిష్టితో కృషి చేసి అందజేస్తామని చెప్పి తెలియజేస్తాను. ZP చైర్పర్సన్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి కల కడు బీదస్తుడు కూడా ఒక ఆత్మగౌరవంతో బతకాలి. ఏదో పిట్టగుడి లాంటి సగం సగం ఇండ్లు అరకొర వసతులతోటి ఉండొద్దు, ఒక ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఒక పెద్ద మనసుతో పెద్ద కార్యక్రమం పెట్టారు. నిధులు చాలా అవసరం అవుతున్నాయి కాబట్టి కొన్ని మనం ప్రాజెక్టులు కట్టుకోవడం వాటి వలన ఇండ్ల నిర్మాణం కొంత స్లో నడుస్తున్న మాట వాస్తవం. అయినా కానీ కట్టించే ఇండ్లు ప్రతివాడు ఒక కడు బీదస్తు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. రెండవది ఇల్లు కట్టిన కాడ కూడా వాస్తవానికి ఈనాటికి కూడా అసమానతలు పోలేదు. ఇక్కడ ఎస్సీ కాలనీ అని బీసీ కాలనీ అని కట్టారు, కానీ ఈ ఇండ్లలో ఆ పరిస్థితి ఉండదు. రేపటి నాడు 12% మైనారిటీలే కానీ, 15% దళితులే కానీ, 7% గిరిజనులే కానీ, మిగతా బీసీలు ఓసీలు అందరూ కూడా లాటరీ సిస్టమ్ మీద అన్ని ఇండ్లలో కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే చర్యలు తీసుకోవాలని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను.